ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టేసింది పాఠశాలల్లో ఏ మీడియం చదవాలనేది పిల్లలు తల్లిదండ్రులు నిర్ణయిస్తారని పిటిషనర్ తరపున లాయర్ వాదించారు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే బ్యాక్లాగులు మిగిలిపోతాయని బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇబ్బందులు ఉన్నాయని లాయర్ ఇంద్రనీల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది దీనిపై రాష్టంలోని పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగిస్తూనే ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి అయితే ప్రభుత్వం మాత్రం సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని తమ వాదాన్ని ప్రభుత్వం ఇక తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేయడంతో ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి